రైతు భరోసా కేంద్రం వచ్చింది, అది డెవలప్మెంట్లో భాగం కాదని అనగలరా? ఎన్నెన్ని చెప్పను, మీ గ్రామంలో వచ్చినటువంటి చిన్న హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్ వరకు హాస్పిటల్లో వచ్చినటువంటి మార్పులు, అక్కడ రిక్రూట్మెంట్ అయిన డాక్టర్లు, పెట్టినటువంటి ఎక్విప్మెంట్, మందులు, తీరు అంతా మీరు చూస్తే ఇది డెవలప్మెంట్లో భాగం కాదని అనగలరా? సముద్రం మొత్తం మీద ఈ ఒక్క కాలంలోనే 4.5 సంవత్సరాల్లో మేజర్ పోర్టులు, ఈ రాష్ట్రానికి వరమైనటువంటి 1000 కిలోమీటర్ల సముద్ర తీరం కలితే 75 సంవత్సరాల నుంచి ఏం పోర్టులు రాలేదు? పోర్ట్ని, సముద్ర పొడ్డుని ఉపయోగించుకునే ప్రభుత్వాలే లేవు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేకపోతున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే కేవలం 4.5 సంవత్సరాలలోనే 4 పోర్టులు ఈవేళ శరవేగంతో పనులు జరుగుతున్నటువంటి విషయం డెవలప్మెంట్ కాదని అనగలరా? ఈ రాష్ట్రంలో సుమారు 40,000 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ప్రాజెక్టులు, జల విద్యుత్తో అవుతున్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణంలో సాగుతూ ఉన్నాయి. 40,000 మెగావాట్లు, ఇది డెవలప్మెంట్లో భాగం కాదని అనగలరా? ఇది ఎక్కడో ఒక రోడ్డు చూపించి ఆ రోడ్డు ఖననమైపోతే ఇది వేయలేదు కనుక ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని నమ్మించాలని, నీకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికల్లో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నావు. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చాలా విశాలమైన భావజాలం. అనేక విషయాలకి ఉద్యమాలు జరుగుతుండేవి మన రాష్ట్రంలో. జరుగుతున్నటువంటి ఉద్యమాలు దేనికి జరిగేవి? ఒక ఇళ్ల స్థలం కావాలని. ఈనాడు ఇళ్ల స్థలం కావాలన్నోడు ఎక్కడైనా ఎవడైనా కనిపిస్తాడా? జెండా పట్టుకొని ఇళ్ల స్థలం కావాలనుకునే ఏవేవో పార్టీలు తిరిగేవి, వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా మనకి? లేదు. వివక్ష ఉంది, మోసం ఉంది అని అన్నోడు ఎవడైనా ఉన్నాడా? లేదు. లంచబోతులు ఉన్నారు, దీన్ని తినేస్తుండ్రు అన్నోడు లేడు. మరి నువ్వు వచ్చి ఏం చేస్తావట? మళ్ళీ నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావు? దానికి ఏం చెప్తుండ్రంటే తెలుగుదేశం కార్యకర్తలు మీకు ఇవేవి చెప్పలేరు గనక, ఇవి చెప్తే వాడు నమ్మే పరిస్థితి లేదు గనక కరెంటు ధరలు పెరిగినాయని చెప్తాను. కరెంటు ధరలు ఈ రాష్ట్రంలోనే పెరిగినాయా, ఇతర రాష్ట్రాల్లో కూడా పెరిగినాయా? మీరు ఒకసారి మీ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు ఒకసారి అడగండి. ఆంధ్రప్రదేశ్లో ధరలు పెరిగినాయి, ఆంధ్రప్రదేశ్తో దేశమంతా పెరిగినాయి. మిగతా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా, అక్కడ ఎందుకు పెరిగినాయి? ఎందుకు పెరిగినాయంటే విద్యుత్ వినియోగం పెరిగింది, విద్యుత్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొని సరఫరా చేయాల్సినటువంటి అవసరం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడింది. కొన్నటువంటి విద్యుత్తు తిరిగి వారి డబ్బు చెల్లించాలంటే ధర పెంచకపోతే వీలు పడడం లేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టుగానే ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా చేసింది తప్ప ఒక్క ప్రభుత్వం పెంచినటువంటిది కాదు. నూనె ధరలు పెరిగినాయి, పప్పు ధరలు పెరిగినాయి, ఉప్పు ధరలు పెరిగినాయి అంటారు. ఎక్కడ చవకుండా చెప్పను అంటున్నాను నేను, పెరిగిన మాట వాస్తవమే. నీకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో తక్కువ ఉందా? ఇటు చెన్నై కానీ, ఇటు తెలంగాణ కానీ, ఇటు ఒరిస్సా కానీ, అది గుజరాత్లో కానీ, ఎక్కడైనా ఇంతకంటే పప్పు కానీ నూనె కానీ ఎక్కడ చవకుందేమో మనల్ని అడగండి. ఈ విషయం మీరు నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదని మనం చేస్తున్నాం. ఏమీ చెప్పడానికి లేనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నుంచి కింద వరకు ఉన్నటువంటి కార్యకర్త మన మీద ఇంకొక ఆరోపణ చేయడానికి వీలు లేక ఇలాంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడున్న నా సహచరులైనటువంటి పార్టీ వర్కర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఏదో ఒక అబద్ధం ప్రచారం చేయాలని చేస్తున్న ప్రయత్నమే తప్ప ఈనాడు ఈ పరిపాలన దేశంలోనే అత్యంత ఉన్నతమైందని ఈ సందర్భంగా నేను తప్పదలుచుకుని. ఎన్ని భూ సర్వే ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇదేమీ రాజకీయాలకు ఉపయోగపడిన అంశం కాదని ప్రజలను వదిలేశారు. మరి జగన్మోహన్ రెడ్డి, మీరెవరైనా కోరారా ఈ రాష్ట్రంలోని రైతాంగం సర్వే చేయించాలని ఎవరైనా కోరారా? లేదే. మన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసుల్ని పరిశీలిస్తే 50% కేసులు భూమి హద్దులు సంబంధించినటువంటివి. ఎవరెవరి మధ్యన? అన్నదమ్ముల మధ్యన, భాగహారుల మధ్యన, పక్కపక్క నివసిస్తున్నటువంటి కుటుంబాల మధ్యన ఈ హద్దులు గొడవలతో కోర్టుల చుట్టూ తిరిగి చిదిగి ఒక ఎకరం భూమి కోసం 10 ఎకరాలు లాస్ నష్టపోయినటువంటి కుబుర్తలు ఎన్నో చూస్తాం. జీవితాంతం పక్కపక్కనే ఉంటూ మొహాలు చూసుకోకుండా శత్రువుల మాలకు బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా పాదయాత్ర నాడు చూసినటువంటి ముఖ్యమంత్రి ఇది మనం ఎలాగైనా అడ్రస్ చేయాలని చెప్పి భూ సర్వేకి ఆదేశిస్తే
ఈ భూ సర్వే ఈనాడు దేశంలో దొరికినటువంటి ఉన్నతమైనటువంటి టెక్నాలజీతో సర్వేని వీళ్ళు చేసుకుంటూ వచ్చాం. సుమారు 4000 రెవెన్యూ గ్రామాలు ఇప్పుడు పూర్తయిపోయినాయి. నెక్స్ట్ మరొక 3 నెలల్లో మరొక 2000 అవుతాయి. ఎవ్రీ 4 నెలలకు 2000 గ్రామాలు చెప్పున పూర్తి చేస్తాం. 17000 రెవెన్యూ గ్రామాలు కలిగినటువంటి ఈ రాష్ట్రం మొత్తంగానే సర్వే పూర్తయిపోతే 100 సంవత్సరాల తర్వాత, ఎప్పుడో బ్రిటిషర్స్ చేసినటువంటి సర్వే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు, దేశంలో ప్రభుత్వాలు ఎప్పుడు సర్వే చేయలేదు. ఇలాంటి సర్వేని అతను చేయించి అప్డేట్ చేసి ఈ తగులకు ఫుల్ స్టాప్ పెట్టి టైటిల్ ఫ్రీ ల్యాండ్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రజానీకానికి ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నాడని మనం చేస్తున్నాం. ఏది తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ విషయం తీసుకున్నా ఇతర ప్రభుత్వాలు ఏనాడు ఆలోచించినటువంటి విధంగా సాధారణ పరిపాలన అంటే ఓట్లు వేయడం, అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిపోవడం, మళ్ళీ రావడం, మరికొన్ని కొత్త అబద్ధాలు మాట్లాడడం, అందులో భాగంగానే రేపు చంద్రబాబు మళ్ళీ ఇక్కడికి వచ్చి సేమ్ ప్రకటనలు చేస్తాడు. ఇప్పుడు చెప్తున్నాడు, మొన్న సూచాయగా పత్రికల్లో వస్తుంది చంద్రబాబు గారు డిస్కస్ చేస్తుండ్రట, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వాళ్ళకి అధికారం వస్తట పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేయాలని ఇద్దరు ఆలోచన చేస్తుండ్రట. అది టీవీల్లో మనకి వినిపిస్తారు. నీకు ఇంతకుముందు 14 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఎవడైనా పారిశ్రామిక అభివృద్ధి చేయొద్దని నీకు చెప్పాడా? ఇప్పుడు ఆలోచించడం ఏంటి? నువ్వు నేను చేశానని చెప్పగలగాలి. నా వల్లనే ఈ పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం జరిగింది, లక్షలాది మందికి ఇండస్ట్రీస్ వచ్చినాయి, పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పగలగాలి. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావా? నువ్వు ఆలోచించి చెప్పినటువంటి మాటలు ఎలాగ అమలు చేస్తావో ఇంతకుముందు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు. నువ్వు చెప్పినటువంటి మాట, నువ్వు చెప్పి ఓటు అడిగినటువంటి మాట ఏనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అమలు చేయలేదు. మళ్ళీ నీవు కొత్త కొత్త విధానాలు నేను చేస్తానని చెప్పి మోసగించడానికి రాబోతున్నావు. నువ్వు వచ్చి మళ్ళీ చేస్తావో లేదో తెలియదు కానీ నీకు ఓటేయమంటున్నావు. ఆల్రెడీ చెప్పి అధికారంలోకి వచ్చి చెప్పినవన్నీ పూర్తి చేసిన వాడిని వదిలేమని నువ్వు చెప్తున్నావు. ఇది కరెక్టా? అది కరెక్టా? ఆల్రెడీ చేస్తున్నోడికి వద్దు ఓటేయొద్దు. నేను ఒకసారి చెప్పి చేయలేదు, మరొకసారి చేస్తాను నాకు ఓటేయండి అంటున్నావు. నీకు సిగ్గనిపించడం లేదని అడుగుతున్నాను. అన్నీ చేస్తున్నటువంటి వాడికి వదిలి నాకేయమని అడుగుతున్నావే. కానీ నువ్వు కొన్నైనా చేస్తుంటే, ఒక మాటకు నువ్వు కట్టుబడి గతంలో ఉండుంటే ఈనాడు నువ్వు ఓటు అడిగితే అర్థం ఉంది. మళ్ళీ నువ్వు ఓటు అడుగుతున్నావు. చేసినోడికి వీళ్ళ ప్రమాణాలు పెంచడానికి అహోరాత్రులు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి వద్దని చెప్తున్నావు. మళ్ళీ మోసగించడానికి నువ్వు తయారవుతున్నావు. ఈ విషయాన్ని అందరూ చెప్పాలని ఈ సందర్భం కోరుతున్నా. సామాజిక సాధికార యాత్ర అంటే ఏంటంటే, 75 సంవత్సరాల్లో మన తాతలు, మన తండ్రులు, పెద్దవాళ్ళు ఏం కోరుకున్నారంటే, జనాభాలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే ప్రజలు కదా, ప్రజలు ఏ ప్రపోర్షనేట్గా ఉన్నారో ఆ ప్రపోర్షనేట్గా అధికారం పాలించే అధికారం రావాలని. ఎప్పుడు పాలితులుగానే ఉండిపోవడం కరెక్ట్ కాదని. పాలితులు ఈనాడు పాలకులు అయినారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వర్గాలందరూ ఎవరు? ఈనాడు వాళ్ళందరూ ఈ పరిపాలనలో భాగస్వాములై విజయవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ని తెచ్చారు కదా. గొప్ప పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేశారు కదా. ఇది కదా మార్పు అంటే. ఇంతకుముందు ఇది జరగలేదు. ఇలాంటి అధికారం ట్రాన్స్ఫర్ అనేది మనం కోరకుండా జరిగింది. కోరినాడు ఆనాడు ప్రభుత్వాలు చేయలే, మనం ఉద్యమాలు చేసినప్పుడు ఆనాడు జరగలే. ఈనాడు ఏ ఉద్యమం చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలైనటువంటి ప్రజలకి ప్రపోర్షనేట్గా వాళ్ళ సంఖ్యకు తగ్గట్టుగా మొదటిసారి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.